కన్న తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను మర్చిపోకూడదని 11 బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్ట మండల కేంద్రమైన హరిత హోటల్లో బాక్రాపేట 2000 సంవత్సరం 11 బెటాలియన్ పోలీసుల ఆత్మీయ సభలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బాక్రాపేట 11వ బెటాలియన్ కమాండెంట్ ముఖ్య అతిథులుగా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయనను సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను మర్చిపోకూడదన్నారు. మనం తక్కువ అంచనా వేసుకుంటే ఎంత స్థాయికైనా ఎదగొచ్చు అన్నారు. బాక్రాపేట రాష్ట్రం నలుమూలలా వచ్చిన పోలీసులను అభినందించారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని మరణించిన పోలీసులకు నివాళులర్పించారు. అధికారులకు పోలీసులకు సాల్వా కప్పి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో గురయ్య మల్లికార్జున రమేష్ అధికారులు పోలీసులు పాల్గొన్నారు. उद्योगी कंपलसरी जीवित मरचिपोली अब प्रभावा जीवित इकड़ फस्ट स्टेपन तरह विविध मंदिर विविध रखा डेवलपन जरूरी को इंस्पेक्टर का कोई मंदिर आर ऐ को अटे वाड़ जीवता गोल्स पेको आ गोल्स रीच अवानी वाड़ एंत प्रयत्ना चाल मंद चाल रखा उन्नतम स्थापना जरिए इपड़े बेगर आय बेगर आय ग्रेवस पे सिक्स ना दर आज आरस पे नीन असीस्ट कमीडी కాబట్టి అంటే ఏంటంటే వాడి యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానాలు అందుకోవడంలో వాడి యొక్క కృషి సంపూర్ణంగా ఉన్నారు. అదేవిధంగా వీరంతా కూడా ఉండండి డిపార్ట్మెంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉండే ఉండండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ బెటర్ దెన్ ద ఇన్ఫోర్స్డ్ డిసిప్లిన్. మన మీద ఒకటి డిసిప్లిన్ పెట్టడం అనేటువంటిది మనకు మనం అవమానంగా భావించాలి. అదేవిధంగా మన డిసిప్లిన్ మనకు ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు కమాండెంట్కైనా డీజీకైనా ప్రైమ్ ఎవరికైనా సరే ఆ రెండే కాళ్ళు ఆ రెండే చేతులు అదే ప్రేమ దాని వినియోగించే విధానంలో మార్పు ఉంటుంది. దాని సవ్యంగా వినియోగించుకున్నప్పుడు జీవితంలో ఎంతో ఉన్నతమైన ఎత్తులు ఎదుగుతారు. దాని కరెక్ట్ గా అంటే దాని సరిగ్గా 100% ఉపయోగించుకోలేనప్పుడు ఒక్కొక్క చేతిలో జారిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా మీ యొక్క భవిష్యత్తులో కూడా నేను ఇప్పుడు ఈసారికి అదే చెప్తున్నాను. నేను మొన్న గురు పూర్ణిమ రోజున ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నమాట. నేను మాకు చదువు చెప్పినటువంటి మాస్టర్